దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్ కారులో వెళ్తుండగా అడ్డగించిన పోలీసులు గజ్వేల్ ఘటనా నేపథ్యంలో వెళ్ళొద్దని ఆంక్షలు తిరుమలకొండపై మరో ఘటన ప్రమాదంలో చారిత్రక ఆనవాళ్లు పార్వేటి మండపం కూల్చివేతపై అభ్యంతరాలు सर्पंच नव्या एमएलए विवादंलो ट्विस्ट आमे आरोपणल्लो निजं लेदनि निर्धारण निवेदिकनु महिला कमिशन कु पंपिंचनुन्न पोलीसुलु आरटीआई कमिश्नर्ल नियामकंलो जाप्यंपै हाईकोर्ट असंतृप्ति फोरम फर् गुड गवर्नेंस बिल्पै न्यायस्थानंलो विचारण आरटीआई हेचआरसी एंदुकु खालीगा उंचारन्न धर्मासनं ముగిసిన కేంద్ర కేబినెట్ భేటి దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపైనే చర్చించినట్లు సమాచారం ఫుట్బాల్ టోర్నీలో మణిపూర్ వివాదం మెడల్ తీసుకునేటప్పుడు ఓ వర్గం జెండా కప్పుకున్న ఆటగాడు రాష్ట్ర పరిస్థితి ప్రజలకు తెలిపేందుకే ఇలా చేశానన్న జాక్సన్ సింగ్ కేరళ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఆగ్రహం వర్స స్కామ్లు చేస్తున్నారని ఆరోపణ మీడియాపై వేధింపులకు దిగుతున్నారన్న రాజీవ్ చంద్రశేఖర్ మీటింగ్ కు రావాలని ఎన్సీపీ ఎమ్మెల్యేలకు శరద్ పవార్ పిలుపు తామే అసలు పార్టీ అంటూ అజిత్ పవార్ ప్రత్యేక మీటింగ్ కార్యకర్తల సపోర్ట్ ఉంటుందని భావిస్తున్న రెండు వర్గాలు సెంట్రల్ బ్యాంకులో 1000 పోస్టులు నిరుద్యోగులకు సీబీఐ హెచ్సీఎం గుడ్ న్యూస్ ఈ నెల 15 లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం విడాకుల తర్వాత తొలిసారి స్పందించిన నిహారిక పరస్పర అంగీకారంతోనే విడిపోయామంటూ ఇన్స్టాలో పోస్టులు ఇబ్బంది పెట్టవద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు